చేనేత బంధు ద్వారా ప్రతి చేనేత కార్మికులు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు మాత్రమే చేనేత కార్మికులు చేనేత కార్మిక సంఘం చేనేత వ్యవస్థ కూడా నిలబడుతుందని తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వాలు చేనేత కార్మిక సంఘాన్ని కాపాడుకోవడానికి చూస్తున్నారని తెలియజేసుకుంటూ జై హింద. మల్లిదశ ఉద్యమకారుడు గుండా లక్ష్మణ్ బాబూజీ గారి 9వ వర్ధంతి ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో వారికి మేము ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. గుండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలను నెరవేర్చాలని ప్రభుత్వానికి మరియు జనగామ ఎమ్మెల్యే గారికి మరియు కలెక్టర్ గారికి ఇదివరకు గత 3 సంవత్సరాలుగా మేము జనగామ జిల్లా కేంద్రంలో అత్యధికంగా పద్మశాలి కులస్తులు ఉన్న ఈ జిల్లాలో మేము గుండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహం ఏర్పాటు చేయమని గత మారిన ఇద్దరు కలెక్టర్లకు మరియు స్థానిక ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు వినవించినా మేము ఇంతవరకు కూడా గుండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహం ఏర్పాటు జరగలే. మేము ఈరోజు గుండా లక్ష్మణ్ గారి జయంతి వర్ధంతి రోజు మేము వేడుకుంటున్నాం. మిమ్మల్ని ప్రభుత్వాన్ని జనగామ జిల్లాలో అత్యధికంగా ఉన్న పద్మశాలిలో మాకు ఒక గుండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహం ఏర్పాటు చేయండి. అలాగే లాక్డౌన్లో ఇబ్బందులు పడి మా నేత కార్మికులందరూ ఆకలి చావుతోంది వచ్చారు. మీరు దయచేసి జనగామలో ఒక యారం డిపో ఏర్పాటు చేసి వ్యూవర్స్ లేకుండా వ్యూవర్స్కు ఆదుకునే ప్రయత్నం చేయాలని మేము మా పద్మశాలి యువజన సంఘం తరఫున మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.